క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి, చాలా ఈజీగా ఉంటుంది కానీ క్వశ్చన్ చదివేటప్పుడు జాగ్రత్త. ఏ రన్నర్ స్టార్ట్ రన్నింగ్ ఫ్రమ్ పాయింట్ ఎట్ 6 AM ఎట్ ద స్పీడ్ ఆఫ్ 8 km/h. అనదర్ రేసర్ స్టార్ట్ ఫ్రమ్ ద సేమ్ పాయింట్ ఎట్ 8:30 PAM ఇన్ ద సేమ్ డైరెక్షన్ విత్ ద స్పీడ్ ఆఫ్ 10 km/h. ఎట్ వాట్ టైమ్ ఆఫ్ ది డే విల్ బి సెకండ్ రేసర్ విల్ ఓవర్టేక్ ద రన్నర్. సరే మొత్తం మీద వాడు పరుగు పందెంలో పాల్గొన్నాడు, పొద్దున్న 6 గంటలకు ఒకడు బయలుదేరాడు 8 km/h వేగంతో, ఇంకోడు 8:30 బయలుదేరాడు. అంటే ఈ 2 గంటల్లో వీడు ఖాళీగా ఉన్నాడుగా. అంటే స్పీడ్ ఇంటూ టైం వేసామనుకోండి, మనకి స్పీడ్ ఎంత 8, టైం ఎంత 6 గంటలకు బయలుదేరి 2:30 అన్నాడు, అంటే 2.5 గంటలు, అంటే 5/2 అంటే ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయి ఇప్పుడు? 20 కిలోమీటర్లు. ఇప్పుడు రెండో వాడు బయలుదేరింది 8:30కి, ఇక్కడ నుంచి వీడు ఒకడేమో 8 km/h వేగంతో, ఇంకో 10 km/h, ఇద్దరు ఒకే డైరెక్షన్లో పైకెత్తుతున్నారు. కానీ ఇప్పుడు మనకు టైం కావాలంటే డిస్టెన్స్ బై స్పీడ్. ఇప్పుడు ఒకరికొకరికి తేడా ఎన్ని కిలోమీటర్లు? 20 కిలోమీటర్లు. ఇంకోటి స్పీడ్ ఎక్కువ, తేడా సేమ్ డైరెక్షన్ అన్నాడు కాబట్టి డిఫరెన్స్ తీసుకుంటా. ఎంత పట్టింది మనకి? 10 అవర్స్ పట్టింది. 10 అవర్స్ పట్టింది. రెండోవాడు బయలుదేరింది ఎప్పుడు? 8:30 + 10 అవర్స్ అంటే 18:30. అంటే దీంట్లో నుంచి 12 పోతే మనకి ఎంత అవుతుందన్న? 6:30 PM. సాయంత్రం 6 గంటలకు మనకి ఆ ట్రైన్ అనేది మనకి వాళ్ళిద్దరు కలుసుకోవటం జరుగుతుంది.